రేపు సోమవారం రోజు మర్చిపోకుండా శివుడి పట్టం దగ్గర ఇది ఒకటి పెడితే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం అలానే కాకుండా ఈ రోజు మనం పూజ చేయటం వల్ల శివారాధన చేయటం వల్ల మనకు జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది శివ పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు అలా చేయటం వల్ల శివుడు మనని కరణిస్తాడని కూడా మనం నమ్ముతూ ఉంటాము అందుకే ఆయనను భోలాశంకరుడు అని కూడా అంటూ ఉంటారు అభిషేకం చేయడం ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని దైవానుగ్రహాన్ని మనం పొందవచ్చు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి శివుడు అంటే కుబేరుని పాలకుడు కాబట్టి అందుకే శివుణ్ణి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని శివారాధన వ్యక్తిగత జీవితంలో ఏ ఆర్థిక సమస్యలు ఉండకుండా చేయటానికి ఉపయోగపడుతుందని మనం అదృష్టవంతులుగా మారటానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా ఏంటంటే శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకు తెలియకుండా మీరు మీ శత్రువులతో అపాయం ఉంటూ ఉంటుంది కదా అలాంటి అపాయం నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా శివారాధన చాలా మంచిదని కూడా మనకు మన పెద్దవారు చెబుతూ ఉంటారు దీనివల్ల ఏంటంటే కనుక మనము అంటే కోరుకున్న భాగస్వామిని కూడా లబ్ధి పొందవచ్చు అదేవిధంగా శివుణ్ణి భోలాశంకరుడని కూడా పిలుస్తూ ఉంటారు తన భక్తులు అంటే అడిగిన కోరికలను కాదనకుండా నెరవేరుస్తూ ఉంటాడు విశ్వం అంటే విశ్వంతోనే ఈ పేరు ఆయనకు వచ్చింది భక్తులకు ఎల్లప్పుడూ ఆయన అందుబాటులో ఉండి వారి భాగోగులు చూస్తాడని విశ్వం ఈరోజు శివుణ్ణి పూజించాలని చెబుతూ ఉంటుందన్నమాట హిందువులు అంటే శివుణ్ణి కొలుస్తూ ఉంటారు హిందువులు శివుణ్ణి కొలచడం వల్ల ఏంటంటే శివుడు ప్రసన్నం అవుతాడని ఒక భావన అందరిలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సోమవారం శివుణ్ణి పూజిస్తూ ఉంటారు అలాగే కాకుండా శివుడికి ఏంటంటే రకరకాల ద్రవ్యాలతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అలానే కాకుండా ఏంటంటే సోమవారం రోజు ఉదయం నిద్ర లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకుని శివ చాలిస లేదా శివాష్టకం అంటే పఠించడం వలన హృదయ అంటే హృదయకాలిక రోగాలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడవచ్చు అలాగే శివుడు సంతోషించి మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్య నుంచి కూడా మనని బయటపడేస్తాడు అలానే మనకు చక్కటి యోగాలను కూడా కలగజేస్తాడనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించి చూడండి అలాగే కాకుండా ఏంటంటే శివుడికి జలంతో అభిషేకం చేసిన భక్తుల కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు ఆ భోలాశంకరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తాడు శివయ్యను నమ్మి కొలిస్తే భక్తులకు ఎటువంటి వ్యాధి దుఃఖము భయము ఉండదని నమ్మకము ఈ కైలాసనాథుడు అంటే భక్తుల కోరిక కోరికను వర్షాన్ని అంటే వరాన్ని ఇస్తూ ఉంటాడు శివుణ్ణి పూజించడం వలన దుఃఖ అంటే దుఃఖాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు లభిస్తాయి సోమవారం రోజున శివుణ్ణి ఆరాధించ అంటే ఆరాధిస్తే చాలా మంచిదని కూడా పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఏంటంటే మన జీవితంలో తరగని ఐశ్వర్యం కావాలంటే సోమవారం శివుణ్ణి ఆరాధించాలి జీవితంలో ఉండే మనకు ఇబ్బందులు తొలగిపోవాలి డబ్బుకు లోటు ఉండకూడదు దేనికైనా సరే లోటు ఉండకూడదు అంటే ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించాలని కూడా మన పెద్దవారు చెబుతూ ఉంటారనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి శివుడు తన భక్తులకు అన్నింట విజయాన్ని సంపాదిస్తూ అంటే సంపాదించిపెట్టే భగవంతుడిగా కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఏంటంటేనండి మన జీవితంలో ఆధ్యాయక అంటే సాధారణ అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు సాధారణంగా ఏంటంటే రోగాన్ని దుఃఖంతో పాటు అనేక రకాల అంటే ఇబ్బందులను కూడా తొలగిస్తాడు ఒక స్త్రీ తన సంతానం కోసం కావచ్చు ఒక వారసుడి కోసం కావచ్చు శివుణ్ణి ఆరాధించడం వల్ల ఖచ్చితంగా ఆ యొక్క కోరిక కూడా తీరుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా శివుడు ఒక ధైర్యాన్ని బలాన్ని శక్తిని ఇస్తాడనమాట శివభక్తిని శరీరం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది ఆ పరమశివుణ్ణి ఎవరైతే నిశ్చలమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు పెళ్లి అమ్మాయిడు ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధిస్తే ఆమె కోరిన జీవిత భాగ్యస్వామిని పొందటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట పరమశివుణ్ణి పూజించే వారికి ఎటువంటి శత్రు భయం ఉండదు శివుణ్ణి ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి తన శత్రువులపై విజయం సాధించవచ్చు విజయ సాధించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట శివారాధన అన్ని రకాల భోగభాగ్యాలను ఇస్తుంది చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించి పెడుతుందన్నమాట సోమవారం రోజు ఖచ్చితంగా ఏంటంటే శివుణ్ణి పూజించడం చాలా మంచిది సోమవారం శివుని ఫోటో దగ్గర ఇక మీరు ఏంటంటే కనుకనండి దీనిని పెట్టడం వలన ఏంటంటే మీకు ఉన్న సమస్యలు తీరిపో తీరిపోవటమే కాకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము అలాగే కాకుండా ఏంటంటే జాతకంలో చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి గ్రహ దోషాలు గ్రహ సమస్యలు అలాగే కాకుండా రాహుకేతు ప్రభావాలు అన్నింటి కూడా తొలగించుకోవడానికి చక్కగా ఉపయోగపడవచ్చు అనమాట జాతక సమస్యల నుంచి బయటపడటమే కాకుండా మీరు మట్టిని అది మీకు లాగా అయ్యేలాగా కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది రాహుకేతు ప్రభావంతో ఇబ్బంది పడేవారు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయో అలాగే కాకుండా ఆ గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అనమాట సోమవారం రోజు శివుడి పటం ముందు దీపాన్ని వెలిగించుకోవాలి దీప పెట్టడం వలన మీ చాతకంలో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంటే రేపు మనకు ఆషాఢ సోమవారమే కదండి ఈరోజు శివుని పటం దగ్గర ఇలా చేయటం వలన మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీరు సోమవారం రోజు ఒక జిల్లెడు ఆకుని తీసుకోండి లేదంటే మారేడు ఆకునైనా సరే తీసుకోండి లేదంటే తమలపాకునైనా సరే తీసుకోండి ఏదైనా పర్వాలేదు తీసుకోవచ్చు ఎవరైతే తీరని కోరికలు ఉన్నాయో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారు ఈ పరిహారం చేయటం వల్ల సోమవారం ఏంటంటే వారి యొక్క కోరిక అనేది తీరిపోతుంది వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు ఈ ఆకుని తీసుకున్న తర్వాత పసుపు అంటే నీటితో శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి కొంచెం గంధం తీసుకుని ఆ గంధంలో నీటిని కలిపి ఆ పేస్ట్తో ఒక అంటే ఆకు మీద మనం ఓం నమ శివాయ అని రాసి ఆ తర్వాత మీ కోరికను లేదా మీకు ఉన్న సమస్యను రాయాలి అలా రాసిన ఆకును శివుడి పటం ముందు పెట్టుకొని మీ సమస్యను తీరా అంటే తీరాలని శివునికి నమస్కారం చేసుకోవాలి ఇలా మీ కోరికలు అంటే తీర్చుకునే మార్గాలు మనకు తెలుస్తాయి ఎవరైతే సోమవారాలు అంటే ఇలా చేసుకుంటారో వారికి తప్పకుండా వారి కోరిక తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే తమలపాకుపై మీ కోరికను రాసు కూడా స్వామివారి పటం ముందు పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే మీ సమస్యలు త్వరగా తీరిపోతాయి ఇలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి మనకేంటంటే కొంతమందికి మారేడు దళం దొరకదు కొంతమందికి జిల్లెడాకు దొరకదు అందరికీ అందుబాటులో ఉండే ఆకంటే తమలపాక అని చెప్పుకోవచ్చు అలా తమలపాకును తీసుకుని గంధంలో కొద్దిగా నీళ్లను కలిపి ఆ పేస్టుతో మనం ఏంటంటే పైన ఓం నమ శివాయని రాసేసి కింద మన కోరికను రాసుకోవాలి మన కోరిక కావచ్చు సమస్య కావచ్చు లేదంటే మనకు ఉండే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఏదైనా సరేనండి రాసేసి శివుని పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆయనను మన కోరిక తీర్చమని అడగాలి అలా ఏంటంటే మన కోరిక తీర అంటే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేయటం వల్ల శివుడి అనుగ్రహంతో మీరు ధనవంతుల్లాగా కూడా మారిపోతారు మీ మీ కోరికను అంటే రాసిన తర్వాత ఏంటంటే దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించండి అలానే కాకుండా నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కని సమర్పించండి ఇలా చేయడం వలన మీ వ్యాపారంలో ఇబ్బందులు కూడా రావు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ సమస్యలు తొలగిపోతాయి ధనం ఇంట్లో స్థిరంగా నిల అంటే నిలుస్తుంది శివుడిని అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చు మీరు కూడా సోమవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే శివుడు మిమ్మల్ని అనుగ్రహించడం ఖచ్చితంగా జరుగుతుందనమాట ఇలా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆ ఆచరించండి శివుడి అనుగ్రహాన్ని పొందండి అలానే కాకుండా ఆషాఢ సోమవారం చాలా శక్తివంతంగా భావిస్తూ ఉంటారు కాబట్టి రేపు ఆషాఢ సోమవారం చాలా శక్తితో అంటే కలిసి వస్తుందనమాట కావున ఈ విధంగా కనుక మీరు ఆచరించినట్టయితే శివుణ్ణి పూజించినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఇలా ఆకు మీద రాసి శివుడి పటం ముందు పెట్టుకోవడం వల్ల అండి తప్పనిసరిగా మన కోరిక అనేది తీరిపోతుంది చిల్లెడ ఆకుని కూడా శివునికి సమర్పించవచ్చు కానీ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా పసుపు నీటితో క్లీన్ చేయండి ఎందుకంటే అలా క్లీన్ చేస్తే దానిపై ఉండే చెడు అనేది కొంచెం వెళ్ళిపోతుంది అనమాట బయట అంటే లభిస్తుంది కదా ఆకు దానిపై ఉండే దుమ్ము కానీ ధూళి కానీ ఇలాంటివి ఆకు నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయిన ఆకును ఏంటంటే మనం చక్కగా తీసేసుకుని ఆకు మీద మనము మన కోరిక రాసుకోవాలి ముందు పైన మీరు ఏది రాసినా అది సమస్య గురించి రాసినా లేదంటే కోరికల గురించి రాసినా లేదంటే ఆర్థికంగా మీ జీవితంలో కష్టాలు ఉంటే ఆ కష్టాల గురించి మీరు రాసినా సరేనండి పైన తప్పనిసరిగా ఓం నమ శివాయని రాయాలి రాసిన తర్వాత కింద మీ కోరిక కావచ్చు మీ సమస్య ఇంకా ఏదైనా కావచ్చు రాసుకోండి రాసేసి అదేంటంటే శివుడి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా నైవేద్యం బెల్లం ముక్క పెట్టండి అంటే బెల్లం అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి కాస్త అంత తీసుకొని బెల్లం ముక్క పెట్టేస్తే సరిపోతుంది అలా పెట్టేసి మనం సంకల్పం చెప్పుకొని ఇంకా వదిలేయాలి ఉదయం ఇలా పెట్టుకొని మనం వదిలేస్తే ఏంటంటే ఒక రాత్రంతా కూడా ఆకు మన మన ఇంట్లో నిద్రించేలాగా చూసుకోవాలి ఆ తర్వాత మరుసటి రోజు ఆకుని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే శివాలయాలు ఉంటాయి కదండి అక్కడ వదిలేసి రావచ్చు లేకపోతే పారే నీళ్ళల్లో కూడా ఈ ఆకుని పడేసుకోవచ్చు అంటే పడేయటం అంటే వదిలేయచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట ఇలా ఈ యొక్క పరిహారం అనేది సోమవారం ఆచరించండి తప్పకుండా అండి శివుణ్ణి ఆచరించడం వల్ల అంటే శివుణ్ణి ఆరాధించడం వల్ల శివుణ్ణి పూజించడం వల్ల మన జీవితంలో ఉండే దుఃఖాలు దరిద్రాలు అలానే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి రేపు ఆషాఢ సోమవారం రోజు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు ఉండే ఎలాంటి కోరికైనా సరే తప్పనిసరిగా తీరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తాడన చూస్తారనమాట కాబట్టి ఇలా చేయండి ఇక అలాగే కాకుండా ఏంటంటే సోమవారం ఖచ్చితంగా అండి జీవితంలో ఎక్కువగా అంటే దుఃఖాన్ని అనుభవిస్తారు కదా దుఃఖాన్ని దరిద్రాన్ని అనుభవించేవారు ఏంటంటే ఒక చెంబడి నీళ్ళైనా సరేనండి శివుడికి సమర్పించాలన్నమాట ఆడవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా సంతానం కోసం పుత్ర సంతానం కోసం అంటే వారసుడు కావాలని కోరుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు సోమవారం పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించుకుంటే చాలా మంచిది అంటే జలముతో శివుణ్ణి అభిషేకించుకున్న ఆడ అంటే స్త్రీకి తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనమాట అలానే కాకుండా ఆయన యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది మనం ఏంటంటేనండి భక్తులము శివుణ్ణి ఏదడిగిన సరే అంటే ఆ ఏది ఏదడిగినా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన మనకు అంటే ప్రసాదిస్తాడు అన్నమాట నమ్మకంతో శివుడిని మనం శివయ్య అని పిలిచినా సరే మన యొక్క సమస్య అంటే తీరుస్తాడు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సోమవారం ఇలా ఆచరించుకోండి సోమవారం మీరు ఈ శివుడికి ఏమి చేయకపోయినా పర్వాలేదు ఒక చిన్న దీపం పెట్టండి శివుడు సంతో అంటే సంతోషించి మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు అలానే కాకుండా సోమవారం దీపం పెట్టుకొని ఒక మారడి దళాన్ని సమర్పించండి శివుడు మిమ్మల్ని చక్కగా ఏంటంటే ఆనందంగా ఉంచేలాగా చేస్తాడు అలానే కాకుండా మీ ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న చెంబులో కానీ ఒక చిన్న గ్లాస్లో కానీ నీటిని తీసుకొని అందులో చిడికడంత విభూధిని పోసి ఆ జలముతో శివుణ్ణి అభిషేకించండి శివుడు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను తీర్చేస్తాడు అలాగే శివాలయానికి వెళ్ళి పంచామృతాలతో పాలతో లేదంటే పెరుగుతో లేదంటే ద్రవ్యంతో అలాగే కాకుండా ఏంటంటే గంగా జలంతో గనక మనం శివుణ్ణి అభిషేకించుకుంటే మనకు జీవితంలో ఉండే కొన్ని రకాల దుఃఖాలు దరిద్రాలు ఇవన్నీ కూడా పోయి మనం ఆనందకరమైన జీవితాన్ని కూడా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా మీరు అంటే పాటించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇలా మీరు ఏంటంటే మీ ఇలా మీకు సమస్యలని కూడా తీర్చేసుకోండి చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ చిన్న పరిహారం ఏంటంటే మీ కోరికని తీరుస్తుంది మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి తప్పకుండా ఏంటంటే శివుడి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు అవ్వండి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీరు కూడా పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి ఇక ఈ రోజుతో కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఆచరించండి చాలా చిన్న పరిహారం మనం చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట మన జీవితం అంటే చక్కగా మారిపోవటానికి అవకాశం ఉంటుంది మన కోరిక అంతా కూడా తీరిపోతుందనమాట